శాస్త్రి గారు మీరు చెప్తున్నారు ఇందాక ఏదో ఆడియో ప్రాబ్లం వచ్చింది. మూర్తి గారు అంటే నేను చెప్పింది ఏంటంటే చాలా సుస్పష్టంగా అంటే ఒక క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయాల మీద ఎటువంటి హక్కులు లేవు. ఎందుకంటే ఒరిస్సాలో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది నటరాజ స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి కోర్టు ద్వారా చేసిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. మన హిందూ దేవాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి హక్కులు అధికారాలు లేవు. అది ఈ రోజు కాదు రేపైనా తెలుస్తుంది. కానీ సెంట్రల్ టెంపుల్ అథారిటీ యాక్ట్ అని ఎందుకు పెట్టమన్నా అంటే అది దానికి నేనే అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కేరళలో కూడా ట్రావెన్కో బోర్డు గవర్నమెంట్ అధీనంలోనే ఉంటుంది కదా. అవునండి అది కాదు దానికంటే ముందు ఏంటంటే దానికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న ఈ దేవాలయాల ఆస్తుల విలువ చాలా ఎక్కువ. దీనికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారానే ఆడిట్ జరగాలి, కంపల్సరీ ఆడిట్ జరగాలి. వీటి విలువ పూర్తిగా తెలియాలి. 10,000 మంది మన ఎంప్లాయీస్ ఉద్యోగులు మెయింటైన్ చేసే తిరుమల తిరుపతి దేవస్థానం బైబిల్ లేదా? ఈ పదం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. బైబిల్ అంటే ఏంటి? మీరు దాతలు ఇస్తే తీసుకుంటారు కానీ సర్కార్ గవర్నమెంట్కి ఇవ్వట్లేదు కదా. ఇది గవర్నమెంట్కి ఇచ్చిన ల్యాండ్ కాదు కదా. దాని మీద మీరు ఎలా పాలసీ డిసిషన్ తీసుకుంటారు? బోర్డు ఎలా తీసేసుకుంటుంది? గవర్నమెంట్ ఎవరు బోర్డుకి ఇవ్వలేదు కదా వాళ్ళు వచ్చి ఆ దేవదేవుడి యొక్క పాదాల చెంత పెట్టేస్తారా? వాళ్ళ మనోవాదం ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? లేకపోతే నీ స్థిరచరాస్తులు ఏ రకానికి ఉపయోగపడతాయి? దానికి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరు? మీకు హిందూ ధర్మ పరిషత్తు ఉంది కదా, హిందూ ధర్మ పరిషత్లో వాటిని లీజుకి ఎందుకు తీసుకోవట్లేదు? లీజుకి ఇచ్చి దాన్ని ఏ రకంగా ఉపయోగించట్లేదు. దాని మీద ఎటువంటి హక్కులు కూడా ఎవరికి చెందావు. దేవదేవుడికి తప్పించి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి లేవు. ఒకసారి ఆయన తీసుకున్న తర్వాత ఇంకెవడం ఉండదు. ఏంటి అంటే ఆ రకంగా దాతలకి అప్పుడే చెప్పండి వైబిలిటీ ఉండదండి. మీరు ఆ క్యాష్ రూపంలో చెక్ రూపంలో ఇచ్చేవారు. మనోభావన అంటుంది, మనుషుల యొక్క మనోవేదన ఉంటుంది, వాళ్ళ యొక్క ఆసక్తి ఉంటుంది, వాళ్ళ యొక్క భక్తి పారాయణ ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా వెళ్తారు. మీరు ఏం ఆలోచిస్తే అదే అయిపోయింది. నిష్ణాతత అంటే ఏంటి? మీరు బోర్డు అంటే ఏమిటి? ఎమినెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఇన్ ద సొసైటీ, అది కదా బోర్డు అంటే. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? బోర్డుకి ఇవ్వలేదు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. ఆ పదం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆ పదం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను రాసింది ఇదే. అసలు వైబిలిటీ అనే పదం ఎంటర్ అయిపోతుంది ప్రతి దేవాలయం వాళ్ళు పెడుతుంది. ఎక్కడో జరిగింది ఇది, అది ఏ గవర్నమెంట్ లోనే జరగను. కాంగ్రెస్ అది ఎవరైనా అవ్వచ్చు, కానీ ఈ పదం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ పదం ఉపయోగించచ్చా? ఈ పదానికి అర్థం పరమార్థం ఏంటి? ఈ పదం ఇందులో అవసరమా? ఈ పదం ఇటువంటి పరిస్థితుల్లో అవసరమా? వైబిలిటీ అంటే ఏంటి? అంటే వైబిలిటీ ఉంటే ఉద్యోగస్తులను తీసుకున్నావా? ఎంతో మంది స్వయంగా వాలంటీర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, లక్షల మంది ఉన్నారు. జీతమిచ్చాలి పెట్టి మీరు పెట్టుకోలేదా? ఓకే, ఉమేష్ చంద్ర ఏమంటారో చూద్దాం.